హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రీడర్. ఫ్యాక్ట్ నెంబర్ 1, వరల్డ్ వార్ 3 ఏంటో అని ఆలోచిస్తున్నారా? ఫ్రెండ్స్, మీరు వరల్డ్ వార్ 1-2 గురించి విని ఉంటారు. అవి ప్రపంచాన్ని ఎంతలా నాశనం చేసాయి. మరి వరల్డ్ వార్ 3 జరిగితే ప్రపంచం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఎంత నష్టాన్ని కలగజేస్తుందో ఎవరు ఊహించి ఉండరు. కానీ మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే వరల్డ్ వార్ 3 కేవలం 2 నిమిషాల వ్యవధిలో ఆగిపోయింది. దానికి కారణం మాత్రం వ్యాసిలీ ఆర్కిపో అనే ఒక అతను. ఈయన ఒక రష్యన్ నేవీ ఆఫీసర్. అది 27 అక్టోబర్ 1962 క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనే న్యూక్లియర్ స్ట్రైక్ జరుగుతున్న టైం. యుఎస్ఏ తన నేవీ స్టాఫ్తో పాటు న్యూక్లియర్ వెపన్స్తో క్యూబా మీదకి దాడికి వచ్చింది. కానీ వారికి తెలియదు క్యూబా దగ్గర న్యూక్లియర్ టార్పిడ్ అనే స్పెషల్ వెపన్ ఉందని. కానీ దాన్ని ప్రయోగించడానికి ఆర్కిపోస్ పర్మిషన్ కావాలి. కొమాండోస్ పర్మిషన్ అడిగిన ఆర్కిపో అది రిజెక్ట్ చేసి దానివల్ల నష్టాన్ని గురించి ఆలోచించాడు. దీనివల్ల వరల్డ్ వార్ 3 కేవలం 2 నిమిషాల వ్యవధిలో ఆగిపోయింది. ఒకవేళ తాను కానీ ఓకే చెప్తే అమెరికా పరిస్థితి మారిపోయి ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం మొదటి స్థానంలో ఒక తేలు యొక్క విషయం ఉంటుంది. అవును, ఒక తేలు విషయం చాలా ఖరీదైనది. తేలు విషయం ప్రమాదకరమైనది మాత్రమే కాదు, దీని ద్వారా మీరు కొంత డబ్బును సంపాదించవచ్చు. డెత్ స్టాకర్స్ అనే తేళ్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన తేళ్లుగా పిలువబడుతున్నాయి. మరి దాని విషయం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవంగా ఉంది. ఈ విషయం 1 గేలాన్ 39 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3.90 కోట్ల దాకా ఉంటుంది. కానీ కేవలం 1 గేలాన్ కొనడం అంత సులభం కాదు. 1 గేలాన్ నింపడానికి మీరు 1 తేలును 2.64 మిలియన్ టైమ్స్ విషయాన్ని పిండాలి. ఎందుకంటే సులభంగా లభించదు కనుక. ఆ విషయాన్ని ఔషధ తయారీలో మరియు వైద్య శిబిరాల్లో వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, మానవ శరీరంలో గుండె అనేది చాలా ముఖ్యమైన భాగం. అలాంటిది ఆ గుండెకి ఏదైనా నొప్పి కానీ వస్తే మనం తట్టుకోలేం. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. రష్యాకి చెందిన ఈ వ్యక్తి తనకి 28 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి చెస్ట్లో పెయిన్ మరియు దానితో పాటు రక్తంతో కూడిన దగ్గు వచ్చింది. వెంటనే తన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్స్ అతను చెక్ చేసి తనకి క్యాన్సర్ ఉందేమోనని సర్జరీ చేయడానికి సిద్ధమయ్యారు. తీరా సర్జరీ చేస్తుంటే అక్కడ క్యాన్సర్ లేదు, ఆ ప్రాంతంలో చిన్న మొక్క మొలిచి ఉంది. అది చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అసలు ఆ మొక్క గుండెలో రావటం ఏంటని ఆలోచించారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పటికే అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, కెమెరా ఎంత విలువైన వస్తువో మనకు తెలుసు. అలాంటిది ఒకవేళ మనం వాడుతున్న కెమెరా కానీ పోతే అది అలా వదిలేయకుండా మీ ఫోన్లో స్టోలెన్ కెమెరా ఫైండర్ .com లోకి వెళ్ళండి. ఫస్ట్ లాగిన్ అయిన వెంటనే పోయిన కెమెరాతో తీసిన ఒక ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో ఆ కెమెరాతో క్లిక్ చేసిన ఫోటో యొక్క సీరియల్ నెంబర్, మీరు పెట్టిన ఫోటో యొక్క సీరియల్ నెంబర్ ఒకటవుతాయి. దీని ద్వారా కెమెరా ఉన్న లొకేషన్ ఈజీగా కనిపెట్టవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5, రోల్స్ రాయ్సీ కారు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుగా పిలువబడుతుంది. దీని యొక్క ఖరీదు దాదాపు 15 కోట్ల నుండి స్టార్ట్ అవుతుంది. మరి ఇంత ఖరీదు ఎందుకంటే రోల్స్ రాయ్సీ యొక్క కారు తయారీ దాదాపు 6 నెలలు పడుతుంది. ఈ కారు ప్రపంచంలో అత్యంత సైలెంట్ ప్లేస్ జోన్లో ఒకటిగా ఎక్కింది. ఎందుకంటే కేవలం ఈ కారు లోపల మీరు కూర్చుంటే మీ వాచ్ చేసే శబ్దాన్ని కూడా మీరు వినొచ్చు. దీని సగటు జీవితకాలం వచ్చి దాదాపు 100 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. మామూలుగా అయితే ఒక టొయోటా కారు 13 గంటల్లో తయారు చేస్తారు. దీని జీవితకాలం వచ్చి 10 సంవత్సరాలు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం ఏదైనా అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే వేరే రూట్ కోసం చూస్తాం లేదా ట్రాఫిక్లో వెయిట్ చేస్తాం. కానీ మీకు తెలుసా ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఎక్కడ జరిగిందో? అది చైనా రాజధాని అయిన బీజింగ్ సిటీలో జరిగింది. ఈ ట్రాఫిక్ జామ్ దాదాపు 62 మైళ్ళ దూరం నిలిచిపోయింది. అది క్లియర్ చేయడానికి చైనా అధికారులకి దాదాపు 12 రోజులు పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్ ఏంటో తెలుసా? 2011లో వరల్డ్ కప్లో ధోని వాడిన బ్యాట్ 72 లక్షలకి అమ్ముడిపోయింది. ఇది ప్రపంచంలో గల అత్యంత ఖరీదైన బ్యాట్గా పేరొచ్చింది. ఆ వచ్చిన డబ్బుతో ఇండియాలో ఉన్న పేద పిల్లలకు ధోని డొనేట్ చేశాడు. చూసారా, ఒక క్రికెటర్గా కాకుండా నార్మల్ పర్సన్గా ధోని ఒక కైండ్ హార్టెడ్ పర్సన్. అది కానీ అతని రిటైర్మెంట్ మొత్తం దేశానికే చాలా బాధాకరమైనది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.